ఆస్ట్రేలియా అలాగే భారత జట్లు సెప్టెంబర్ 20 నుంచి 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనున్నారు. ఆసియా కప్ తర్వాత ఈ సిరీస్ను చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక సవాల్గా తీసుకుంది భారత జట్టు. దీనికి గల కారణం విరాట్ కోహ్లీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ అది కేవలం గాలివాటతనమేనని, ఆఫ్ఘనిస్తాన్ పైన సాధించడం పెద్ద విషయం కాదు అంటూ పెదవి విరిచారు. కానీ ఇక ఈ రోజు కనుక ప్రాక్టీస్ సెషన్స్లో చూసినట్టయితే హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ అలాగే సూర్యకుమార్ యాదవ్తో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారు. ఒక్కొక్కళ్ళు కూడా కేవలం చెప్పాలి అంటే 25 బంతులు, 28 బంతులు, 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టారు. హర్షాల్ పటేల్ అలాగే జస్ప్రీత్ బూమ్రాతో పాటుగా బౌలర్లందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒకరి తర్వాత ఒకరు, అంటే ఒక 2 ఓవర్ల తర్వాత ఇంకొక బౌలర్, మళ్ళీ ఇంకో 2 ఓవర్ల తర్వాత ఇంకొక బౌలర్, అలా ఒక 20 ఓవర్లు ఆడగా తర్వాత ప్రతి ఒక్క బంతికి కూడా మారుస్తూ వాళ్ళు బ్యాటింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎటువంటి బౌలింగ్ వచ్చినా కూడా వాళ్ళు చక్కని షాట్గా మలచడం కోసమే ఇటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాహుల్ ద్రావిడ్ సూచించడం జరిగిందంట. ఏదేమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ మాత్రం గతంలో లాగే ఎక్కువసేపు ఎన్నో గంటలు ప్రాక్టీస్ సెషన్స్లో కనిపించడం మనందరం చూస్తున్నాం. ఇక విరాట్ కోహ్లీతో పాటుగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాకపోతే ప్రాక్టీస్ సెషన్స్లో రోహిత్ శర్మ తగ్గినప్పటికీ కూడా తను చాలా ఎక్కువగానే పరుగులు చేస్తుండడంతో ఇక భారత జట్టు మంచి ప్రాక్టీస్ సెషన్స్లోనే తనమునకలై ఉంది. ఇకపోతే టీ20 మొదటి మ్యాచ్ అనేది మొహాలీ వేదికగా జరగనుంది.